హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ వేవ్స్. ఈరోజు వీడియోలో అయితే కనుక 3 బటన్స్ నైటీ మోడల్ అయితే చూపిస్తానండి. 3 బటన్స్ నైటీ మోడల్ అంటే అదే ఫ్రంట్ ఓపెన్ అండి. ఈ మధ్యన అన్ని క్లోజ్ నెక్స్ కుట్టిస్తున్నాను కదా, కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు 3 బటన్స్ నైటీస్ అడుగుతున్నారు. అలాగే ఫీడింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి ఈ నైటీ కొన్ని అయితే స్టిచ్చింగ్ చేయించానండి. అదీను అయితే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. లాస్ట్లో కొన్ని ఒక 5 ఫ్రాక్స్ అయితే మిగిలినవి ఉన్నాయి, స్టిచ్చింగ్ చేయించినవి చూపిస్తాను. ఇట్లా ఓన్లీ 3 బటన్స్ అయితే పెట్టించానండి. అలాగే ఫీడింగ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. జిప్ నైటీస్ అట్లా అడుగుతున్నారు కదండి, జిప్ నైటీస్ అయితే 450 అవుతుందండి కాస్ట్. ఇదైతే కనుక 400 అవుతుంది కాస్ట్. జిప్ ఫెయిల్ అయితే మళ్ళీ నైటీ వేస్ట్ అవుతుందండి. దానికంటే కనుక 3 బటన్స్ ఉన్నదే బెటర్ అని అనుకుంటున్నాను, మీ ఇష్టాన్ని బట్టి చూడండి. అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాది ఒక చిన్న నైటీల షాప్ అండి. మేమే ఇట్లా క్లాత్లతో ఓన్గా స్టిచ్చింగ్ చేసి అయితే సేల్ చేస్తాము. అలాగే కొంతమంది మోడల్స్ అడుగుతున్నారని ఈ మధ్యన కొన్ని రెడీమేడ్ నైటీస్ అయితే తీసుకొచ్చానండి. అలాగే సమ్మర్ ఫ్రాక్స్ అని లాస్ట్లో మిగిలిపోయిన తానులో పీసెస్తో ఫ్రాక్స్ అట్లాంటివన్నీ స్టిచ్చింగ్ అయితే చేపిస్తూ ఉంటాను. నైటీ పెటికోట్స్ కూడా స్టిచ్చింగ్ చేసి చేపిస్తానండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనేం పెట్టినా ఈ ఛానల్ ద్వారానే పెడతాను. ఇది వచ్చి ఎక్సెల్ సైజ్ నైటీస్ అండి ఇవి. ఇది చెస్ట్ లూజ్ వచ్చి 25 వస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుందండి. హ్యాండ్ పొడవు వచ్చి 7 7 7½ అట్లా వస్తుందండి. హైట్ ఏమో 55 to 56 మధ్య 56 ఉంటుందండి. కాకపోతే 56 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండదు, ఎందుకంటే టైలర్స్ ఒక్కొక్కళ్ళు కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో కుడతారు కాబట్టి కొద్ది ఖర్చులో డిఫరెంట్ వస్తుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో 1/2 ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే డబల్ స్టిచ్చింగ్ నైటీస్ అండి. లోపలైతే మీకు డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది, మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించుకునే పని అయితే ఉండదు. రెడీమేడ్ నైటీస్కి వీటికి ఇదండి డిఫరెంట్ బ్యాక్ సైడ్, ఇట్లా కుచ్చులు అసలు రెడీమేడ్ నైటీస్కి అయితే రాదు. అలాగే కింద విడ్త్ కూడా కొద్దిగా తక్కువ వస్తుందండి. ఇది అండి రెడీమేడ్ నైటీస్కి, దీనికి అయితే డిఫరెంట్. ఇట్లా అన్నిటికి ప్రతి వీడియోలో అన్ని క్లోజ్డ్ నెక్స్ అని చెప్తున్నాను కదా, ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే కుట్టించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇవి కాక మళ్ళీ టైలర్ దగ్గర కూడా ఇచ్చానండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వచ్చినప్పుడు మళ్ళీ మీకు పెడతాను. ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్తో ఉన్న నైటీస్ అండి అన్నీ. ఇట్లా కొన్ని అయితే ఒక 5 మళ్ళీ డిఫరెంట్ జిప్పులు కూడా పెడితే ఎలా ఉంటుందని ఊరికే కుట్టి చూపించాను. సింగిల్ జిప్ అండి ఇది. ఇది కూడా సేమ్ ఎక్సెల్ నైటీ, బటన్స్ ప్లేస్లో జిప్పులు. ఇదైతే కస్టమర్దండి, యాక్చువల్గా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. బటన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా జిప్పు పెట్టించుకోవచ్చు అండి. చిన్న జిప్పు, మీకు పెద్దది కావాలన్నా పెట్టిస్తాను. ఫీడింగ్ వాళ్ళకి ఏంటంటే బటన్స్ అయినా జిప్ అయినా కుట్టించుకోవచ్చు అండి. బటన్ మోడల్ వచ్చి 400 అండి, జిప్ వచ్చి 410 అవుతుందండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఓపెన్ నైటీసే. అలాగే నార్మల్ నైటీస్ వచ్చి 390 అన్నాను కదండి, ఫిక్స్డ్ రేట్ అండి. తీరా నైటీస్ అన్నీ సెలెక్ట్ చేసినాక లాస్ట్లో తగ్గించమని అడుగుతున్నారు చాలామంది. నైటీ కాస్ట్ అయితే ఫిక్స్డ్ రేట్ మేడం. ఇంకా ఒక రకంగా కొరియర్ చేసేవాళ్ళు అసలు ఏం అడగట్లేదండి, వాళ్ళకి విత్ షిప్పింగ్తో సహా యాడ్ అవుతుంది. కానీ విజయవాడలో లోకల్లో ఉన్న వాళ్ళే అడుగుతున్నారండి, తీరా ఇక్కడికి వచ్చాక మీరు తగ్గించకపోతే ఎట్లా అండి, ఎంత దూరం వచ్చామని అట్లా అంటున్నారు. మీకు రేటు ఫిక్స్డ్ మేడం, మీకు నచ్చితేనే రండి. ఎవరికైనా ఇది వచ్చి ప్యూర్ జ్యోతి కాటన్ అండి. జ్యోతి కాటన్లోనే 2-3 టైప్స్ ఉంటాయండి, ఇదైతే ప్యూర్ జ్యోతి కాటన్. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను తెలిసినంతవరకు బెటర్దే తీసుకొస్తున్నానండి, రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీదే తీసుకొస్తున్నాను.
కలర్ గ్యారంటీ ఎందుకు ఇవ్వమంటే ఇది నాకు తెలియదు కదండి, అవతల వాళ్ళు గ్యారంటీ చెప్తేనే నేను చెప్పగలను. కలర్ అయితే మ్యాక్సిమం పోదండి, అందుకే ఫస్ట్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఒకటి వాడి చూసి తర్వాతే తీసుకోండి అని చెప్తున్నాను. క్లాత్ అయితే వాటర్లోకి వేసే కొద్దీ స్టిఫ్నెస్ అయితే వస్తుందండి. కొంతమంది సన్నగా ఉండి హైట్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కొద్దిగా షార్ట్ ఉండి బాగా లావు ఉన్న వాళ్ళకి అట్లా డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి కూడా నైటీస్ అయితే మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో అయితే డబల్ ఎక్సెల్ నైటీస్ చాలామంది అడుగుతున్నారు, కొన్ని ఉన్నాయండి. డబల్ ఎక్సెల్ నైటీస్ అయితే నేను రెండు రకాలుగా స్టిచ్చింగ్ చేపిస్తానని చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలో అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం రేపే చేస్తాను. రెండు టైప్లు పెడతానండి మీకు డిఫరెంట్ తెలియటానికి, ఎందుకంటే డబల్ ఎక్సెల్ అని అడుగుతున్నారు కానీ నాకు ఏది మీకు పెట్టాలో తెలీదు. ఈసారి ఎవరైనా అడిగినప్పుడు ఆ వీడియో లింక్ షేర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒకే వీడియోలో టూ టైప్స్ది పెడదామని అనుకుంటున్నాను. డబల్ ఎక్సెల్ కావాలనుకునే వాళ్ళైతే నెక్స్ట్ వీడియో చూడండి. ఇవి వచ్చి ఫ్రాక్స్ అండి. లాస్ట్ టైము ఒకటి ఫ్రాక్స్ది వీడియో పెట్టాను కదండి, ఇట్లా కొద్దిగా యాక్చువల్గా 7-8 అట్లా 10 ఇయర్స్ పిల్లల వరకు కూడా కొంతమంది ఏజ్ని బట్టి ఉంటుంది, పిల్లల హైట్ని బట్టి ఉంటుంది కదండి. అట్లా చాలా అయిపోయినాయండి, అయితే కుట్టించినట్టు అయిపోతున్నాయి. లాస్ట్లో ఈ 5 మిగిలినాయి అని పెట్టాను. ఇవైతే స్టిచ్చింగ్కి ఇచ్చానండి. ఇది వచ్చి 15 ఈ లూజ్ ఉందండి, చంక టు చంక చెస్ట్ లూజ్ అంటారు కదా. హైట్ ఏమో 33 ఉంది, దాన్ని బట్టి మీ పిల్లలకి సరిపోయిద్దో లేదో చూడండి. ఇది వచ్చి 14.5 అండ్ హైట్ వచ్చి 32 ఉందండి. కొంతమంది 5 ఇయర్స్ వాళ్ళకి సరిపోయిద్దా 7 ఇయర్స్ వాళ్ళకి సరిపోయిద్దా అని అడుగుతున్నారు. నాకు అట్లా చెప్పటం తెలియదండి, నాకైతే ఐడియా ఉండదు, ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హైట్ ఉంటారు కదండి. ఇది వచ్చి 15 లూజు 33 పొడవు ఉందండి, 15 చెస్ట్ లూజు 33 ఏమో హైట్. ఇది 14.5 లూజు 33 హైట్ ఉందండి. ఇది కాస్ట్ వచ్చి 250 అండి, ఫిక్స్డ్ రేటే. ఇది కూడా లాస్ట్లో మిగిలిపోయిన తాన్లో కుట్టిస్తున్నాను కాబట్టి ఈ కాస్ట్ అండి. మళ్ళీ బండిల్ అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్స్ ప్రజెంట్ కుట్టించట్లేదండి, కాస్ట్ మారిద్దిను, ప్రజెంట్ సమ్మర్ కదా, ఇట్లా లాస్ట్లో మిగిలిపోయిన పీసెస్తోనే స్టిచ్చింగ్ చేపిస్తున్నాను. ఇది వచ్చి లూజు 15, హైట్ ఏమో 35 ఉందండి. ఇవైతే ఉన్నాయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ దగ్గర అయితే ఇచ్చాను కదా, ఒకవేళ ఏమైనా ఉంటే కనుక మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఎప్పుడన్నా నా దగ్గరికి రాగానే మీకు చేస్తాను. ఇది కూడా చేద్దాం అనుకునేలోపు కొద్దిగా హైదరాబాద్ వైజాగ్ అట్లా దూరం నుంచి వచ్చిన వాళ్ళు బాగా కొన్నారండి, అందుకని ఈ 5 మిగిలిని. చాలామంది అయితే అడిగారు, స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను, రాగానే పెడతాను. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.